Hey guys, andariki namaste, ela unnaru andaru. So idigondi correct ga mana Vijayawada E3 daggara unnam ippudu. Pillalto family tho vachesanu. Hi friends. Hello bonna friends. Okay, so lopalaki velli chuddam asalu em undayo ento end anedi cheptanu meeku. Gondi itla lopalaki raangalane. So itla manchiga kurchotakaithe chaala space undi. అంటే మేము వచ్చింది వీక్ డే సో అందుకని చాలా ఖాళీగా ఉంది ఇదంతా. సో మనకి ఇక్కడ తీసుకుంటే ఇదిగోండి ద ఫుడ్ జైల్ అంట, ఫ్రూట్ మీ అప్ అంట, ఇది ఫ్రూట్ జ్యూస్ షాపు, హౌస్ ఆఫ్ పుల్ హౌస్, పిజ్జా అండ్ అది కేఫ్, డ్యూమాంట్ క్రీమరీ, నాయుడు గారి కుండ బిర్యానీ, పబ్జీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఆల్ఫా అరేబియన్ ఫుడ్, దర్బార్ అని పంజాబీ తడక, జ్యూస్ పంచ్, అదిగో నాటు రుచులు నీటుగా అంట, నాటు రుచులు నీటుగా. ఓకే అండ్ గ్రిల్స్ అండ్ రోల్స్, ఆడ లాస్ట్లో కేఎఫ్సి కూడా ఉంది అండ్ ఆల్ఫా పరోటా అని ఉంది ఇక్కడ, మందీస్. అలా ఫ్రీగా ఉంది మేము వచ్చిన రోజు అయితే ఇదంతా మొత్తం కూర్చోటానికి. గోదావరి హోమ్ ఫుడ్స్ అని ఇక్కడ ఉంది, మరి ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఏమా ఉండయా ఆడుకునేవి, ఇంకో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అది ఓకే. సో ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి, మంచి టైంపాస్ అయింది ఇక్కడికి వస్తే మాత్రం. మా వాళ్ళు అయితే అదిగో డాషింగ్ కార్స్ ఎక్కుతామంటే సర్లేనే అక్కడికి వెళ్ళారు. పర్ పర్సన్ 50 రూపాయలు, అంటే కాదు 100 రూపాయలు. మేము రెండు ఇద్దరు కలిపి ఒకే కారులో ఎక్కుతారంటే సరే అని చెప్పి 100 రూపాయలు తీసుకున్నారు. సో దాంతోపాటు బంపింగ్ కారు, సర్ఫర్ రైడు, ఏదో ఒక ఇదొకటి అంతే. చెన్నై ఒక 2-3 రైడ్స్ ఉన్నాయి అంతే. అది కూడా వాళ్ళ వీక్ డే కదా మొత్తం ఖాళీగా ఉంది. రౌండ్ రౌండ్ వేస్తుంది, రౌండ్ వేస్తుంది, హ్యాపీ. అక్కడక్కడే రౌండ్లు వేస్తుంది. కరెంటు పోయింది, ఏం చేద్దామా అని నుంచొని ఆలోచిస్తున్నాం. కరెంటు వచ్చిద్దా అని చూస్తుంటే ఏది అయిపోయి కూడా చాలాసేపు అవుతుంది, ఇంకా రాలా. సో ఇప్పుడే వచ్చిందండి పవర్ వచ్చింది. సో ఇదిగోండి ఫన్ జోన్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. గేమ్స్ అయితే అంతకేం లేవు, జస్ట్ ఒక 2-3 ఉన్నాయి అంతే. ఇదేంది పైన నడిచేది రోప్ కదా, చక్కగా ఒడ్డునే. ఇదిగోండి రెస్టారెంట్ టైప్లో కూడా ఒకటి పెట్టారు. ఫుడ్ వాళ్ళనా ఇది, ఏంది ఇది? లైవ్ పాట్ కుకింగ్, నాయుడు గారి కుండ బిర్యానీ, ఆ పక్కన ఏదో ఉంది. సో క్యాండిల్ లైట్ డిన్నర్ ఫేస్ చేయాలంటే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, కాకపోతే క్యాండిల్స్ ఉండవు. బాగుంది. ఇదిగోండి పైన క్రికెట్ ఆడుకోవటానికి కూడా ఉంది అండ్ ఈ పైన పిల్లలు ఆడుకోవటానికి బాల్స్తో ఆడుకునే ఫన్ జోన్ కూడా ఉంది పైన. సో ఈ E3 వచ్చి మనకి కరెక్ట్గా విజయవాడ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుందండి. సో మన విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఉంటే వచ్చి జస్ట్ అట్లా ఒకసారి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ టైమ్స్లో వస్తే చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు పాసింగ్ బస్సెస్ ఉంటాయి కదా, అంటే మన విజయవాడ వరకు వచ్చి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వేరే బస్ ఎక్కే వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా విజయవాడ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. సో మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కాస్త టైం స్పెండ్ చేయవచ్చు. ఇదిగోండి ఈ జ్యూస్ పంచ్, ఇక్కడైతే వెళ్ళి మనం చాక్లెట్ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, పిల్లలకి లస్సీ అండ్ బనానా జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఇక్కడ మొజిటోస్ కూడా ఉన్నాయి. సో వచ్చిన తర్వాత తాగి ఎలా ఉన్నాయో చెప్తాను. సో ఈ గ్యాప్లో మా ఊళ్ళో అయితే అదిగో వెళ్ళి ఇంకొక రైడ్ ఎక్కేసారు. నాకు ఆడదాకా మళ్ళీ వెళ్ళి నడవటానికి ఓపిక లేక ఇక్కడి నుంచే తీస్తున్నా. అదిగోండి పిల్లకాయలు కనిపిస్తున్నారా? ఉండండి జూమ్ చేస్తా. ఆరుగు ఆరుగు ఫస్ట్ దాంట్లోనే ఉండారు ఇద్దరు మా వాళ్ళు. నీదేంది, చాక్లెటా? ఓకే, బాగుందా? ఓకే, నీదేంది? స్ట్రాబెర్రీ. బనానా లస్సీ, స్ట్రాబెర్రీ అండ్ ఇది. సో ఇదిగోండి ఫుడ్ బస్సులో ఏదన్నా తిందామని చెప్పి వచ్చాము. E3 స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది బస్సు. ఆ ఫుడ్ బస్సులో కిచెన్ లేదంట, అంటే ఇక్కడ నుంచే లోపల నుంచే తీసుకొచ్చి ఇస్తారంట. సో మళ్ళీ ఇంకా అక్కడికి ఎందుకులే అని చెప్పి మళ్ళీ లోపలికే వచ్చాము, ఇక్కడ ఏదన్నా తిందామని. గ్రిల్స్ అండ్ రోల్స్లో షవర్మా బాగుందా? ఓకే, ఈ షవర్మా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. 130 రూపాయలే. పీతా బ్రెడ్ టేస్ట్ చేశారు, టేస్ట్ చాలా బాగుంది. దోశ బాగుందా? 60 రూపాయల దోశ కదా, బాగానే ఉంటుంది. ఏమా బాగుందా దోశ? ఏది ఇది? ఇదేంది? సెట్ దోశ టేస్ట్ అట్లుంది. నేను తింటున్న దోశ అయితే 80 రూపాయలు తీసుకున్నారండి. 80 అటు ఇటుగా, కొంచెం రేట్ ఎక్కువే. సో ఇదిగోండి ఇది గోదావరి స్వీట్ షాప్ దగ్గరికి వచ్చాం. పన్నీర్ జిలేబీ అంట ఇది. ఇది ఈ 4 తీసుకున్నారు అండ్ ఇది ఇది తీసుకున్నాం. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. E3 బాగుందా? ఫుడ్ బాగుందా? బాగుందా? మామూలుగానే ఉంది, అంత స్పెషల్ గా ఏం లేదుగా. ఓకే, ఓకే, బాయ్ బాయ్ బాయ్. సో గైస్ ఇదిగోండి E3లో తినేసి దోశ షవర్మా అవన్నీ తినేసి ఇదిగోండి మళ్ళీ అందరం బయలుదేరాం. సో అన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అన్నీ హ్యాపీ పుడుతుంది. ఓకే, సో జస్ట్ ఏదన్నా ఊరక అట్లా రిలాక్స్డ్గా రావాలనుకుంటే ఆడటమే తప్ప గేమ్స్ కానీ అంతకేం లేవు. ఫుడ్ కూడా ఏదో అంత ఇంత మాత్రమే ఉంది అక్కడ. ఓకే, సో ఎప్పుడన్నా వచ్చి ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.